పౌర హక్కులకు కేరఫర్డసైన ఎన్ని నిర్బంధాలు ఉన్నా లక్ష్యాన్ని వదలని పోరాట యోధుడైన అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమాలకు ఆయనే అండ ఆయన కన్నబిరాన్ జీవితమంతా హక్కుల రక్షణకు పోరాటం చేశారు. ఈరోజు కన్నబిరాన్ 5వ వర్ధంతి. తెలంగాణలో హక్కుల ఉల్లంఘనపై ఎలుగెత్తిన న్యాయవాది కన్నబిరాన్. ప్రభుత్వాలు ఎక్కడ హక్కులను కాలరాస్తే అక్కడ ఉండేవారు. బాధితుల తరపున నిలబడి న్యాయస్థానం తలుపు తట్టేవారు. వాస్తవాల్ని సమాజం ముందు ఉంచుతూ జనం న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు కన్నబిరాన్. కన్నబిరాన్ తల్లిదండ్రులది మద్రాస్. తల్లి పంకజం, తండ్రి కందడై గోపాలస్వామి అయ్యంగార్. 1929 నవంబర్ 19 పుట్టారు కన్నబిరాన్. 81వ ఏటా 2010 డిసెంబర్ 30 కన్నుమూశారు. కన్నబిరాన్ లా ఎకనామిక్స్ లో డిగ్రీలు చేశారు. నాటి ఏపీ రాష్ట్ర హైకోర్టులో 1953లో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని మొదలుపెట్టారు. 1960 తరువాత పౌర హక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రంలో పౌర హక్కుల సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. నాకైతే 1980లో మేము సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడు కన్నబిరాన్ గారితో పరిచయం. తర్వాత మేము కొట్లాడి మొట్టమొదటి యూనియన్ పెట్టుకున్నప్పుడు కూడా దానికి ఆయన సలహాదారుగా ప్రారంభోత్సవానికి కూడా ఆయన్నే పిలిచినాం. ఆయన ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒక పౌర హక్కుల కోణం నుంచి చూసి ఎట్లా అర్థం చేసుకోవాలి, మన వైపు నుంచి ఎటువంటి పరిష్కారాలు ప్రతిపాదించాలి అనేది ప్రధానంగా ఆయన చెప్తూ ఉండేవారు. ఇవాళ మేము మనుషులుగా ఎదిగి ఇక్కడ ఈ రకంగా నిలబడి ఉన్నామంటే మా వెనక కన్నబిరాన్ గారు ఇచ్చినటువంటి తోడ్పాటు చాలా గొప్పది. ఒక గొప్ప అనుబంధం ఆయనకు ప్రజలతో ఉండేది. చాలా ఒక గొప్ప లాయర్గా ఆయన తోడ్పాటు, హక్కుల పరిరక్షణకు ఆయన అందించినటువంటి తోడ్పాటు చాలా గొప్పది. హక్కుల కోసం ఆయన ఏ ప్రభుత్వాన్ని వదల్లేదు. పోలీసుల సంస్కరణలు రావడానికి ఆయన పోరాటాలు కారణమే. 1980లో తెలంగాణలో లాక్ డెత్లు, ఎన్కౌంటర్లపై సీరియస్గా ఫైట్ చేసిన హక్కుల నాయకుడు కన్నబిరాన్. పౌర హక్కుల సంఘానికి కన్నబిరాన్ 15 ఏళ్లు అధ్యక్షుడిగా ఉన్నారు. జాతీయ స్థాయిలో ఏర్పాటైన పియూసీఎల్కు అధ్యక్షుడిగా పనిచేశారు. కన్నబిరాన్ గారు ప్రజాఉద్యమాల నుంచి వచ్చినవాడు. ప్రజాఉద్యమాల్లో మాట్లాడే వాటి గురించి మాట్లాడుతూనే రాజ్యాంగం అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థను నిర్దేశిస్తుంది. ఆ నిర్దేశాల ప్రకారంగా దీనిలో ఉన్న వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇక అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, ఏమైనా అవి పనిచేయాలని గాఢంగా నమ్మినవాడు. పౌర హక్కుల పోరాటంలో కన్నబిరాన్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్, రామ్నగర్, పార్వతీపురం కుట్ర కేసులను వాదించింది ఈయనే. జీవితం చివరి దశలో కూడా రాజకీయ ఖైదీల సమస్యలపై, పోలీసుల తప్పుడు కేసులపై కూడా పోరాటం సాగించారు. పౌర హక్కుల కోసం అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చారు. తన జీవిత అనుభవాలను 24 గంటల్లో అనే పేరుతో ఆత్మకథగా రాసుకున్నారు కన్నబిరాన్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చారు కన్నబిరాన్. కన్నబిరాన్ ఇప్పుడు లేరు, కానీ హక్కుల ఉద్యమంలో ఆయన వేసిన ముద్ర మాత్రం అలాగే ఉంది. ఆయన లేని లోటు అలాగే ఉండిపోయింది. కన్నబిరాన్ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళి అర్పిద్దాం.